నేను వస్తాను, ఎక్కడ అభివృద్ధి జరిగిందని సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. చూపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమైన ఆయన. ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆమె కేవలం పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు వచ్చి అభివృద్ధి జరగలేదు అంటుంది. ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పోయారు, శ్రీకాకుళం జిల్లాలో మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనపడలేదా? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? అది మా ప్రభుత్వం చేసింది. గత 20 సంవత్సరాల నుంచి ఆ సమస్యపై ఎవరైనా దృష్టి పెట్టారా? అది మేం చేసాం. అట్లానే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. దానికి ప్రత్యేకంగా అవి చూసి మాట్లాడమని చెప్పాను ఆ రోజు. ఈరోజు అది చెప్తున్నా, ప్రతి జిల్లాలో నువ్వు ఎక్కడెక్కడ జిల్లాలో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినాక, మంచి తిరగండి. ప్రతి గ్రామంలో మీరు తిరిగే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. గ్రామ సచివాలయాలు స్థాపించే ఆలోచన ఎవరు చేసింది? సుమారుగా 15,000 గ్రామ సచివాలయాలు నిర్మాణం చేసాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, హెల్త్ క్లినిక్స్ పెట్టాం, పేదవాడికి వైద్యం ఇంటికాడికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేసాం. మెడికల్ కాలేజీలు 16 మెడికల్ కాలేజీలు, 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, ఇన్ని కార్యక్రమాలు చేసాం. ఇదే ఇవన్నీ చూసే మాట్లాడండి, చూడకుండా ఎందుకు మా ప్రభుత్వంపై ఇది చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పటికే దానికి కట్టుబడి ఉన్నాం మేము. చూడండి, మీరు జిల్లాలో తిరుగుతున్నారు, ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అన్నీ కనపడుతున్నాయి. మీరు ఒక పోలవరము, ఒక రాజధాని నిర్మాణం చేయడానికి మన దగ్గర నిధులు ఉన్నాయా? ఏ నిధులు ఇచ్చిన రాజధాని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధాని నిర్మాణం చేయకుండా కేవలం రాజధాని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు? అడగండి ఆయన్ని. సో ఇప్పుడు మన ప్రాధాన్యతలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి ముందుగా ఆదాయ వనరులు పెంచితే ప్రజలకు మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు, ప్రజలు అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయొచ్చు అనే దృష్టిపై మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అంటున్నారు, ఆమె ఈ రెండే మాట్లాడుతున్నారు, పోలవరం రాజధాని. రాజధాని కొత్త రాజధానులు కట్టించే నిధులు మన దగ్గర లేవు కాబట్టి అన్ని విధాలా డెవలప్ అయి ఉన్న విశాఖ నగరాన్ని రాజధాని చేసుకుందామని మా ప్రభుత్వం సంకల్పించింది. కానీ దానికి ఇప్పటికెళ్ళి న్యాయపరంగా చిక్కులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిపి. అది అయిపోతే తప్పకుండా విశాఖపట్నం నుంచి రాజధాని చేసుకుంటాం, ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా, ఖర్చు చేయకుండా రాజధాని ఇక్కడ నిర్మాణం చేసుకొని ఉండే ఆఫీసులతో ఇక్కడ నుంచి కార్యక్రమాలు నడిపే కార్యక్రమం చేయొచ్చు అనేది మా ఆలోచన. సార్, బయటికి కనబడకుండా వ్యూహాత్మక పొత్తుతో బీజేపీతో వైసీపీ కొమ్మకు రాజకీయాలు చేస్తోందన్నారు షర్మిల. అంటానికి మాట అంటానికి సరిపోద్దమ్మా, మేము బీజేపీ పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పార్లమెంటు సంబంధించినంత వరకు ప్రభుత్వానికి మేలు జరిగే కార్యక్రమాలకు మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాం. మిగతా విషయాల్లో బీజేపీతో మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశంతో ఎట్లా పోరాటం చేస్తున్నాం? బీజేపీతో అప్పటి పార్టీతో కూడా పోరాటం చేస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి వచ్చి బీజేపీ వాళ్ళు అన్నీ స్కాములు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రోజు తిడతానే ఉన్నారు. ఇది మా ప్రధాన ప్రతిపక్షం, మేము వాళ్ళతో పోరాటం చేస్తున్నాం, మేము వాళ్ళతో కలిసెట్టబోతామమ్మా. ఎందుకు స్టీల్ ప్లాంట్ గురించి అడగలేకపోతున్నారు సీఎం? పార్లమెంట్లో మా ఎన్ని సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు? ఎన్నిసార్లు మేము ఇక్కడ వాళ్ళ దీక్ష శిబిరానికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపలేదు? అన్ని విధాలా అన్నిటికీ మద్దతు తెలియజేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం మేము ఎప్పుడూ ముందే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్.